ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రాజెక్టులు వరదతో పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం ముంపునకు గురైన గ్రామాలలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పర్యటించారు. కండలేరు జలాశయంలో 60 టీఎంసీలు నీటిని నిల్వ చేస్తుండటంతో గ్రామాలన్నీ జలమయంగా మారుతున్నాయి. రేగడపల్లి, నెల్లేపల్లి, గుండవోలు తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎంతవరకు నీటి మట్టం వచ్చిందని జేసీ స్వయంగా పరిశీలించారు. ముంపు ప్రాంత వాసులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినా చాలా మంది అక్కడే నివాసాలు ఉండడం గమనించారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నెల్లేపల్లి గ్రామ సచివాలయాన్ని పరిశీలించి అక్కడి రికార్డులు తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సచివాలయ సిబ్బంది మరింత క్రియాశీలంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, ఇంజనీరింగ్ కిషోర్ బాబు, రాపూర్ ఎంఆర్ఓ మధుసూదన్ రావు, డిప్యూటీ తహసీల్దార్ జమీర్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ పని ఎవరు చూస్తున్నాను? పెన్షన్ సర్వీస్ చేశాను, నా బ్యాంక్ అప్లికేషన్ పెండింగ్ ఉండడం లేదు. బయోమెట్రిక్ ఎవరు వేస్తున్నారు? సిస్టమ్స్ ఇచ్చారా? రెండు సిస్టమ్ ప్రింటర్స్ రేషన్ కార్డ్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, రేషన్ కార్డ్ ఫెర్టిలైజర్స్ కానీ విత్తనాలు అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రాపర్ రెండు బ్యాలెన్స్ షిఫ్ట్ చేస్తున్నాం. ఇన్ఛార్జ్ అనే తీసుకోవచ్చు.